Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రజా సంక్షేమ పాదయాత్ర అనే నామంతో ఇది మూడో విడత. పెద్దడూరు యాడికి తర్వాత ఇప్పుడు రూరల్ మండలంలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. మొదటగా నేను వెంకటరెడ్డిపల్లిలో స్టార్ట్ చేసి 13 రోజులు చేసిన తర్వాత గన్నేరుపల్లె కాలనీలో ముగింపు సభ పెట్టడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో నాకు ఏంటికంటే 2 మండలాలు తిరిగినా ఇది 3వ మండలము మొదలుపెట్టిన ఈ కాన్సెన్స్లో సంక్షేమం అంటే ప్రజలకు తెలియజేస్తూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, గతంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ తెలుసుకొని గతంలో ఈ కాన్సెన్స్లో ఫ్యాక్షన్ నైపుణ్యంతోనే చాలా గ్రామాలు నష్టపోయినాయని ఒక ఆలోచన, ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ జోలికి పోకూడదు అనేది ఒక సంకేతంతో అభివృద్ధి పదంలోనే నడచాలనే ఒక ఆలోచనతో మేము ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో ఇక్కడ వెనుకబడేటువంటి కులాలతో పాటు అగ్ర కులాల నాయకులతో కూడా కలుపుకొని సమన్వయం చేసుకొని ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు తీర్చేదానికోసమే ఈ పాదయాత్ర జరిగింది. గతంలో ఏ గ్రామంలో ఒక మండలానికి వస్తే 10-15 గ్రామాలలో ఫ్యాక్షన్ విలేజ్లు ఉండేటివి. మా ప్రభుత్వం వచ్చినాక నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఫ్యాక్షనిజానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తప్పుడు ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా అతని సింపతి కోసము తప్పుడు సమాచారాన్ని కూడా ప్రజలకు ఇవ్వతున్నాడు. రాష్ట్రం అంతా అతనికి నాకు తెలిసి 32-33 కేసులు తప్ప ఆ 32 కేసులలో 28 కేసులు దొంగలారీలు, దొంగ బస్సులు, దొంగ ఇన్సూరెన్సులు, దొంగ ఎవడన్నా కానీ దొంగతనాలు చేస్తే ఉన్నోని కొట్టి లేనోని కొట్టి చేయాలనేది అతని ఉద్దేశం. అంటే మేము 30 సంవత్సరాలు ఏమి దోచుకున్నా ఎవరు అడగలేదు, నువ్వు వచ్చిన తర్వాతనే ఇవన్నీ తీసి మా మీద ఈ నెపం నేపినావు అక్రమ కేసులు అని అతను చెప్పడం జరుగుతుంది. అంటే అయ్యా నేను అడుగుతాండా ప్రజలను కానీ అతన్ని కూడా తెలుగుదేశం నాయకులను కూడా ఎక్కడన్నా కానీ దొంగతనం చేస్తే కేసులు పెట్టరా, ఏన్నో చిన్న చిన్న గుజరి వ్యాపారస్తుల దగ్గరనే వైర్లు దొంగతనం చేసినారని పట్టకచ్చి వాంతో రికవర్ చేస్తాను. ఇతను ఇప్పటికి కూడా 27 లారీలు ఇప్పటికి కూడా ఎన్నో దాపెట్టుకొని ఇంతవరకు ఆ లారీలు కూడా సబ్మిట్ చేయలే. పాపం కొట్టాలంటే పోలీసు వాళ్ళకు అతని హోదాటం వస్తుంది. వాడిని అంత డకాయిట్టు ఎక్కడా లేడు. దొంగతనాలు చేసి నేను నిజాయితీపరుని నా మీద 38 కేసులు ఉన్నాయి, 73 కేసులు ఏందో చెప్తాను, 73 కేసులు ఉన్నాయని అయ్యా నేను ఇప్పుడు కూడా నిరూపించగలిగితే 73 కేసులని నిరూపించగలిగితే నేను ముగింపు సభ లోపల వాడు ఎఫ్ఐఆర్ తీసుకొని చూపిస్తే నేను బోగులు బోలలు ఎత్తుకొని
నేను నా స్వగ్రామానికి పోతా. వాడు నిరూపించలేకపోతే ఇట్టుంటే వాళ్ళ అబ్బగారు ఊరైనటువంటి గద్వాలకు పోగలుగుతాడా చెప్పమనండి. మీ మీడియా రూపకంగా చెప్తాడా, మీరు ఇట్లే పోయి అడగండి. 73 కేసులు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చే నేను ఇక్కడ నుండి బోగులు బోళ్ళు ఎత్తుకొని తిమ్మంపల్లికి చేరతా. వాడు మొగోడైతే వాడు ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చి నాకు ఇద్ద ఈ 73 కేసులు ఉన్నాయి, నువ్వు ఊరిడ్చేదానికి సిద్ధంగా అని చెప్పమను. నేను చెప్తా 73 కేసులు ఉంటే నీ మీద నువ్వు తక్షణమే గద్వాలకు చేరగలుగుతావా అని నేను సవాల్ ఇస్తుంటా. మగోడైతే అమాయక ప్రజలు దొరికినారని, అతను ఏది చెబితే అది వింటారని తాడిపత్రి ప్రజలకు కళ్ళుబుల్లి మాటలు చెప్పి సింపతి కోసము అతను ప్రయత్నిస్తాడు. ఎందుకయ్యా, అతనికి ఇంకొక ఆశ కొడుకుంది. నేను 30 సంవత్సరాల్లో ఇంత ఇబ్బంది వల్ల నేను దోపిడీలు దొంగతనాలు కూనీలు చేయించినా ఎవరు నా మీదకి రాలే. ఇప్పుడు ఎవడో పెద్దారెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఇక్కడ వచ్చిన తర్వాత మా అవినీతి అక్రమాలు తీసాడు, అందువలన ఇతను పొరపాటున తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆ చంద్రబాబు నాయుడు పాపం మాకు కాళ్ళు లేనోడు, కబోధుడు, వికలాంగుడు, ఈ మీద 73 కేసులు పెట్టినారా అని బాధతో ఈయనకి మంత్రి పదవి ఇస్తాడేమని ఒకే ఒక చిన్న ఆశతో తప్పుడు ఆలోచనలు తప్పుడు బుద్ధులతో ఇతను ప్రవర్తిస్తాడు. నేను ఈరోజు కూడా చెప్తాడా, ఎప్పుడైనా చెప్పగలుగుతా, నా పాదయాత్ర లోపల 73 కేసులు నా దగ్గరకు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ పెట్టాలి. మొగోడైతే చెప్పమను, పద్దని లేస్తే అందరినీ కూడా మొబ్బు పెట్టుకుంటా రాజకీయాలు పబ్బం కట్టుకుని ప్రతిరోజు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ యాన్నో వస్తాట ఆయన అర్థనాదాలు వినిపిస్తాడు. అయ్యా అతను చెప్పేటివన్నీ అబద్ధాలు. నా మాదిరి అతను ఛాలెంజ్ అయ్యమను, యా ఎమ్మెల్యే నువ్వు ఇన్ని 73 కేసులు పెట్టావు, నువ్వు చూపి ఏంటికి పెట్టావని చెప్పమను. నేను పెట్టిన కేసుకు ప్రతి దానికి కూడా నేను సాక్ష్యాధారాలతో చూపించగలుగుతా. ఎక్కడే కానీ అతను ప్రభుత్వంలో దొంగతనాలు చేసిందేటి, ఈ ప్రభుత్వంలో మేము కేసులు పెట్టినాం. వాళ్ళ అన్న చెప్తాడు ప్రభునంద కేసులో మమ్మల్ని ముద్దాయిలు చేసినారు. నేను పోలీసు అధికారులు నిర్లక్ష్యమే అనుకుంటాడా, ప్రభునంద ఆశ్రమంలో ఎస్పీలను పెట్టుకొని డిఎస్పీలను పెట్టుకొని 300 మందిని పోలీసు వాళ్ళని పెట్టుకొని 600 మందితో దాడి చేస్తే ఈ రోజు కూడక 100 మందో 50 మందినో కేసులు పెట్టి పోలీసు అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఈ ప్రభుత్వంలో మేము పెట్టామని అంటున్నారు. అయ్యా నేను ఇప్పుడు కూడా చెప్తాడా, అతని సీడీ రూపంలో ఎంతమందిని పిలుచకపోయినాడో ప్రభునంద ఆశ్రమం మీదకి, ఆ పేర్లు మొగోడైతే ఇమ్మనండి. అనవసరంగా పోలీసు అధికారులు అతని భయానికి భయపడి ఈ రోజు కూడక ఉద్యోగం చేసే పరిస్థితుల్లో ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎక్కడా కూడా లేదు. ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ నేను చూస్తాడా, ఏదో రూపంలో అధికారులందరినీ బెదిరించుకుంటాను. నిన్న మొన్న ఒక మున్సిపల్ కమిషనర్ కూడా లీవ్ పెట్టుకోవడం జరిగింది. అధికారులు లీవ్ పెడతా అంటే నువ్వు ఎంత ఒత్తిడి తీసుకొస్తాడావో చెప్పు. చైతన్య డిఎస్పీ గారు ఉన్నంత వరకు నువ్వు ప్రతిరోజు అతని మీద ఇది మాట్లాడుతాడావు, ఏ భాషతో కావాలంటే ఆ భాషతో మాట్లాడతావు. బుద్ధి ఉందా నువ్వు? నేను ఏందో పెద్ద చదువుకున్నా, నేను పబ్లిక్ స్కూల్లో చదివినా, నేను పెద్ద పుడింగిని, నామైన తెలివైన వాళ్ళు లేడంటాడు. వాడు ఒక మనిషి జన్మ ఎత్తి పుట్టినాడా? ఒక అధికారిని ఏ విధంగా మాట్లాడాలనే ఆలోచన కానీ ఇంకోటి కొడుక అతను లేదు. ఎప్పుడన్నా ఒక అధికారిని మాట్లాడేటప్పుడు మనం ఫోన్లో అధికారులను ఏమైనా మాట్లాడచ్చు, ఆయన వినొచ్చు ఉండొచ్చు, మీడియాల ముందర, ప్రశ్నల ముందర, పబ్లిక్ ముందరన అధికారులను తిడితే ఇతనికి ఏదో వస్తుంది అనుకుంటాను. నేను ఈరోజు చెప్తాడా, మళ్ళా వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. తాడిపత్రిలో కూడా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగురుతుంది. నెక్స్ట్ ఇదే అధికారులు వచ్చి వాడి బూటుతో కొట్టుకుంటూ స్టేషన్ తీసుకుపోతారని ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను.